శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. ఇవాళ అనంతపురం SSBN కళాశాల జరిగిన దుర్ఘటనకు పూర్తి బాధ్యత వైసీపీ గవర్నమెంటే వహించాలి. ఎందుకు ఈ మాట అంటున్నాం, మీరు తీసుకొని వచ్చిన ఒకే ఒక్క జీవో ఈరోజు విద్యార్థుల్లో ఇంత నిరసన జరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఇటువంటి జీవోలు తీసుకురావడం హక్కు మీకు ఎవరిచ్చారు? కేవలం ఇక్కడ నష్టపోతుంది విద్యార్థులకు మాత్రమే, యాజమాన్యం కానీ టీచర్స్కి కానీ ఎటువంటి నష్టం జరగట్లేదు. కేవలం విద్యార్థులకు మాత్రమే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈరోజు మనం గమనిస్తే, ఈరోజు జరిగిన ఘటనను మనం గమనిస్తే, అక్కడ నగరంలో 5 ఎకరాల ప్రధాన భూమిని దివంగత ఆదినారాయణ గారు ఈ కాలేజీకి ఇచ్చారు. సో వాళ్ళు ఈ కాలేజీని నడుపుతూ వస్తున్నారు. సో మీరు వెంటనే మాకన్నా ఇవ్వండి లేదంటే ప్రైవేటైజేషన్ చేసుకోండి, ప్రైవేట్గా నడుపుకోండి అంటే వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ఎందుకు మేము గవర్నమెంట్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు నడుపుకోనికి సిద్ధపడ్డారు. నడుపుకోవాలంటే ఏంటి, టీచింగ్ స్టాఫ్ని మీరు తీసేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ స్టాఫ్ని అపాయింట్ చేసుకోవాలి. అపాయింట్ చేసుకోవాలంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. సో ఆ భారం వాళ్ళు ఎవరిపైన వేస్తారు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పైన వేస్తారు. అలా స్టూడెంట్స్లో మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి విద్యార్థి సంఘాలు ఏమన్నారు, మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు కదా. వాళ్ళు గవర్నమెంట్కి ఎందుకు ఇస్తారు, గవర్నమెంట్ ఎక్కడైనా మీ ల్యాండ్ను మీకే ఇస్తాము, కేవలం మేము నడుపుతామని ప్రకటించుంటే వాళ్ళు ఇచ్చుంటారు. గవర్నమెంట్ అలా ప్రకటించలేదు, ల్యాండ్ కూడా మాకు ఇవ్వమని చెప్పింది కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు. అసలు ఇలాంటివి ఎందుకు గవర్నమెంట్ చేస్తూ ఉంది, ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఎందుకు గవర్నమెంట్ చేస్తూ ఉంది? మీరు గవర్నమెంట్ స్కూల్స్ని నడపడానికి మీ దగ్గర మౌలిక వసతులు కానీ వాళ్ళకి స్టాఫ్కి ఇవ్వాల్సిన జీతాలు కూడా మీ దగ్గర లేవు. మళ్ళీ కొత్తగా ఎయిడెడ్ కళాశాలను కూడా మీరు స్వాధీనం చేసుకోండి. దానికి మీరు చెప్పే నీతి ఏంటంటే అవి సరిగ్గా నడపట్లేదు, సో మేము స్వాధీనం చేసుకుంటున్నాం. పోనీ గవర్నమెంట్ కళాశాలలు సరిగ్గా నడుపుతున్నారా, వాళ్ళకి శాలరీస్ అయినా కరెక్ట్గా మీరు పే చేస్తున్నారా? ఇంకొక మాట ఏంటంటే పోలీసులు చెప్తుంది ఏంటంటే మా పైన విద్యార్థి సంఘం నాయకులు రాళ్లదాడి చేశారు, సో మేము అందుకనే వాళ్ళపైన లాఠీచార్జ్ చేశామంటున్నారు. ఏదైతే నవ్య అనే అమ్మాయిపై తలపైన దెబ్బ తగిలి అమ్మాయికి స్టిచెస్ పడ్డాయి, అమ్మాయి విద్యార్థి సంఘం నాయకురాలా? కొంతమంది స్టూడెంట్స్ని మీరు షర్ట్ కాలర్ పట్టుకొని తీసుకుపోతున్నారు, వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నారు, వాళ్ళు విద్యార్థి సంఘం నాయకుల, కేవలం విద్యార్థి సంఘం నాయకుల నెపం పెట్టుకొని మీరు లాఠీచార్జ్ చేసిన స్టూడెంట్స్ పైన. ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘం నాయకులు ఉంటారు, వెళ్ళిపోతారు, కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కోసం పోరాటం సాగించేది విద్యార్థులు. సో వాళ్ళలో భయం పెట్టి వాళ్ళని నియంత్రించే ప్రయత్నం మాత్రమే మీరు చేశారు.